అన్న నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నరేందర్ అన్న. నరేందర్ అన్న, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. మరి ఈ ఉప ఎన్నికలు అందరూ నువ్వు నేను అన్నట్టుగా తలపడుతున్నారు. చూస్తుంటే ప్రచారాలతో హోరెత్తిపోతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి? ఎందుకంటే ఈ ఉప ఎన్నికని ప్రతి పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈటల రాజేందర్ ఏమో ఆత్మగౌరవ నినాదంతో వెళ్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈటల రాజేందర్ ఓడించాలని చూస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ తన గెలుపును చాటుకునేందుకు తన కూడా ప్రయత్నం చేస్తుంది. ఎలా ఉండబోతుందని ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు అభిప్రాయం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇక్కడ ఎక్కువ అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ, ఏం చేసినా నడుస్తుంది. ఈటల గెలవడం అంటే దాశమాశ కాదు, తట్టుకోలేరు ఇక. ఎందుకంటే అధికారం ఉన్న పార్టీ ఏదైనా వెళ్తుంది. ఈటల గెలిచడం అంత సునాశనం అయితే కాదు. బట్ ఈటల రాజేందర్ ఇక్కడ 6 పర్యాలు గెలవడం జరిగింది. ఎలా ఉందన్న అప్పుడు అప్పుడున్న అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో హుజూరాబాద్కి సంబంధించి అధికార పార్టీ చాలా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దళిత బంధు కావచ్చు, రోడ్లు కావచ్చు, 100 కోట్లు రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఎలా చూస్తారు? ఆదివారం కూడా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు కూడా, మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా చాలా చేసింది పనులు, బెటరే. కానీ ఇప్పుడు ఈ అధికార పార్టీ ఇప్పుడు ఈటల రాజీనామా వల్ల ఇంకా ఎక్కువ పనులు చేస్తుంది అంతే. చెప్పలేము. బట్ అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఛాన్స్. ఓకే, ఎందుకు ఈటల రాజేందర్ ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకు ఉండదు? ఆత్మగౌరవానికి కాదు. అయితే ఒకటి, ఈటల రాజేందర్ అనే వ్యక్తి చేసిండు ఇక్కడ పనులు చేయలేదని కాదు, అభిమానం ఉంటుంది, వేసే వాళ్ళు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పింఛన్లు వస్తాయి, వాళ్ళకు ఉంటాయి కదా, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇవన్నీ చెప్పలేం కదా. ప్రజల నాడు ఎట్లుంటుంది? అట్లా దళిత బంధు కూడా, దళిత బంధు అంటే రీసెంట్గా వచ్చింది, అది ఇంకెక్కడ ఎటు కాలే కదా. ఓన్లీ అకౌంట్లలో పడ్డాయి, హోల్డ్ పెట్టి అది హోల్డ్ ఉండదు. ఇంకా ఇంతవరకు అయితే రిలీజ్ కాలే ఎవరికైతే. అట్లా చెప్పలేము అన్నట్టు ఇక అధికారంలో పాటు ఏం చేసినా నడుస్తుంది. తట్టుకుని నిలబడి అయితే అవకాశం అయితే లేదు, కష్టమే ఉంటుంది కదా, చెప్పలేము. కాంగ్రెస్ పరిస్థితి ఎవరు? కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. సెకండ్ పొజిషన్లో ఉండే అవును 60,000 కౌశిక్ రెడ్డి రాజీనామా ఇవ్వడం వల్ల కొంచెం ఇప్పుడు ప్రాబ్లమే. ఎందుకంటే బల్మూరి వెంకట అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అట్లా స్థానికుడు అంటే స్థానికుడు కాదు, బల్మూరి వెంకట్, కరీంనగర్ అనుకుంటా, కరీంనగర్. ఇప్పుడు మన గెల్లు శ్రీనివాస్ అంటే వినవంక, ఈటల రాజేందర్ అంటే కమలాపూర్. అట్లా మళ్ళీ వాళ్ళ ప్రచారం కూడా అంతగా ఏం లేదు కదా, కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఏం లేదు. ముందంటే థర్డ్ ప్లేస్ వస్తాయి అంటే టీఆర్ఎస్కి, బీజేపీకి, బీజేపీకి ఓరి పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ ఈటల కరెక్ట్, బీజేపీ లెక్క లేదు, ఎవరు టీఆర్ఎస్ ఈటల అంతే. బీజేపీ అనే లేదు, ఆయన ఈటల ఏ పార్టీ అయినా కూడా ఆయనకున్న అభిమానం ఆయనకు ఉంటుంది కదా, ఆయన చేసిన అభివృద్ధి కూడా ఉన్నది కాబట్టి ఉంటే టీఆర్ఎస్ కు ఈటలకే ఉంటుంది అంతే. థ్యాంక్ యూ.